ఏ వ్యాధినైనా గుర్తించడానికి శరీరంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ఆ వ్యాధి ఉందేమో అని సందేహించి ఆ తరువాత పరీక్షలు చేసి ఆ వ్యాధి నిర్ధారించబడుతుంది. క్యాన్సర్ ప్రతిసారి లక్షణాలను చూపకపోయినా కొన్ని సంకేతాలను శరీరం చూపిస్తుంది. సంకేతమంటే చూసేవాళ్లకు మనలో ఏదైనా కొత్తగా కనిపించేలా సన్నగా అయిపోవడమో చర్మం రంగు మారటమో వంటివి. కాని లక్షణాలు వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటాయి, నీరసం, నొప్పి లాంటివి. అందుకనే సంకేతం కానీ లక్షణం కానీ ఏదైనా సందేహం రాగానే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ముందుగానే క్యాన్సర్ను నిర్ధారిస్తే క్యాన్సర్ సమస్య తీవ్రమవటం నుండి తప్పించుకునే వీలుంటుంది. క్యాన్సర్ చూపించే ముఖ్యమైన 8 సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1, చర్మం కింద ఒక గడ్డలాగా ఏర్పడినట్టు అనిపిస్తుంది. రొమ్ము కణజాలంలో గడ్డలను తరచుగా మహిళలు, కొన్నిసార్లు పురుషులు కూడా గమనించవచ్చు. శరీరంలో ఆ భాగాన్ని తాకినప్పుడు తేడాను గమనిస్తారు. ప్రతిసారి అది క్యాన్సర్ అవ్వాలని లేదు. అందుకని భయపడకుండా డాక్టర్ను సంప్రదించి సందేహాన్ని క్లియర్ చేసుకోండి. 2, చర్మంపై మార్పు కనిపిస్తుంది. చర్మ నిర్మాణం, మొటిమలు, పుట్టుమచ్చలు లేదా పిగ్మెంటేషన్ యొక్క అన్ని మార్పులు చర్మ క్యాన్సర్ కొంతవరకు సంకేతాలు. మెలనోమాలు చర్మ క్యాన్సర్ ఇలాంటి లక్షణాలను కలిగి ఉండవచ్చు. పుట్టుమచ్చలు లేదా మొటిమలు పెద్దగా పెరిగినా, జుట్టు పెరిగినా లేదా వాటి రంగు మరియు ఆకారాలను మార్చుకున్నా వాటి మార్పులను గమనించాలి. 3, కారణం లేకుండా బరువు తగ్గడం. ఇటీవల మీరు వ్యాయామాలు చేయలేదు, అయినా మీరు 1 నెలలో 4 లేదా 5 కిలోల బరువును తీవ్రంగా కోల్పోయారు అనుకుంటే అది ఒక సంకేతం కావచ్చు. బరువు తగ్గడం కేవలం క్యాన్సర్కే సంకేతం కాదు, థైరాయిడ్ వల్ల కూడా అవ్వచ్చు. 4, కడుపు ఉబ్బరం. ఇది ఎక్కువగా మహిళలు ఎదుర్కొనే సంకేతమని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఇది అజీర్ణం లేదా అలాంటి కొన్ని విషయాల వల్ల సంభవించవచ్చు. కానీ 2 వారాల కంటే ఎక్కువగా ఈ సమస్య కొనసాగడం అండాశయ క్యాన్సర్ అలాగే జీర్ణాశయాంతర క్యాన్సర్లకు సంకేతం. 5, మానని గాయాలు. మీరు మీ చర్మం ఉపరితలంపై కోత లేదా ఇతర గాయం కలిగి ఉంటే మరియు అది నయం కావడానికి చాలా సమయం తీసుకుంటుంటే అది మీ శరీరంలో క్యాన్సర్గా మారే అవకాశం ఉన్నట్టు సంకేతం. అందుకే జాగ్రత్తగా గాయాన్ని శుభ్రంగా ఉంచడం మరియు ముందు జాగ్రత్త చర్యగా రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. 6, దురద లేదా చికాకు కలిగించే చర్మం. రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ను శరీరంలో బ్యాక్టీరియాలాగా పరిగణిస్తుంది. తెల్ల రక్త కణాలు దానిని తొలగించడానికి ప్రయత్నిస్తాయి. ఇది ఆ ప్రాంతానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా ఆ ప్రాంతం వెచ్చగా అనిపించవచ్చు, ఎర్రగా కనిపించవచ్చు. 7, నాలుక లేదా నోరు గడ్డలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం నాలుక, చిగుళ్ళు, బుగ్గల లోపల కణజాలం, నాలుక కింద మరియు గొంతు దగ్గర నోటి వెనుక భాగంలో గాయాలు ఏర్పడవచ్చట. 8, మూత్ర విసర్జనలో మార్పులు. మంచి ప్రేగు పనితీరు కోసం మూత్రాశయం పనితీరు చాలా సక్రమంగా ఉండాలి. ఒకవేళ మూత్ర ప్రవాహ శక్తిలో మార్పులు, మూత్రం రంగు, బలమైన పుల్లని వాసన, నురుగు కనిపించడం, మూత్రంలో రక్తం, వీటిలో ఏదైనా మీరు గమనించినట్లయితే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇప్పటి వరకు చెప్పిన అన్ని సంకేతాలు క్యాన్సర్కి మాత్రమే కారణాలు అని కాదు, కానీ క్యాన్సర్ కూడా వీటిలో ఉన్న సంకేతాలను చూపుతుంది. అందుకని అప్రమత్తంగా ఉండటం మంచిది.